సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలకు బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామూహిక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కొంతమంది కొత్తగా చేస్తా ఉన్నారు. మరి ఇంటి సంగతి ఇంటి వాళ్ళకే తెలుసుకోవడం తప్పలేదు. కొత్త వాళ్ళని అందరినీ చేయడంలోనే ఉంటుంది గొప్పదాన్ని. అయ్యో మీ కులం గొప్పది, నా కులం గొప్పది, మీ పార్టీ గొప్పది, నా పార్టీ గొప్పది అనేది సిద్ధాంతం అని అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆన్లైన్ క్లాస్ తినడానికి వీళ్ళకైతే ట్యాబ్లే కానీ. సో అట్లా రచన డిగ్రీ ఫైనల్ ఇయర్, మాది అందర్ పేరం. మాకు బాలమ్మ వచ్చేసి చాలా మిస్ చేసింది. కరోనా టైంలో ట్యాక్స్ ఇవ్వడం, మాకు ప్రతి ఇయర్ స్టడీకి సంబంధించి స్కాలర్షిప్ ఇవ్వడం, బుక్స్, పెన్స్ ఇలా ప్రతి ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేయడం, టీజీఎస్ షాప్ నుంచి చైల్డ్ చెప్పడం మాకు హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ అక్క. నేను ఫ్యూచర్లో బాగా చదువుకొని మళ్ళీ ఈ సంస్థకి నేను హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నేను పెద్దమ్మ దగ్గర ఉంటాను, నేను ఒక్కదాన్నే. బాలమ్మ మాకు చాలా సహాయం చేస్తుంది. బాలమ్మ రుణం మేము నిన్నప్పించుకోలేము. లో బాల వికాస ఆధ్వర్యంలో మహిళా ప్రోగ్రాంలో మహిళా మహాసభ, అందులో వికాస పిల్లల ప్రోగ్రాం కూడా జరుగుతాయి. తల్లి కానీ లేకపోతే ఇద్దరు కానీ చనిపోయిన పిల్లలకు 10,000 మంది ఉన్నారు. పిల్లలను బాల వికాస మన బాలకు గారు 20 సంవత్సరాల క్రితం వీళ్ళని పోషించాలి, వీళ్ళని చదివేయాలి, వీళ్ళను ప్రయోజనం చేయాలి అనే ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకున్నాను. 30-40 సంవత్సరాల క్రితం ఈ సంస్థను కెనడాలో సోఫా, ఇండియాలో బాల వికాస, 20-30 రకాల ప్రోగ్రామ్స్, సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు. మేడం గారు ఉత్సవాల 3 ఆటలు ప్రారంభించారు. మహిళా ప్రోగ్రామ్ హాత్రికారికి భర్త చనిపోయిన ఆడల్లో కూడా సెకండ్ లైఫ్, వాళ్ళు ఆశ్చర్యపడకుండా ఎట్లా బ్రతకచ్చు అనేటువంటి విషయాల మీద వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని కల్పిస్తారు. అనకట కందుపూరి వీరేశ్వర మంత్రులు, ఇట్లా రాజా రామ్మోహన్ రాయ్ అని మన చరిత్ర అవుతారు. ఇప్పుడు బాలక రూపంలో చూస్తాను కాబట్టి మన ఉత్సవాల ప్రాంతంలో చాలా మహిళలు 100,000-1,000,000 మంది గ్రూపులు ఉన్నాయి. మా లతక్క ఆధ్వర్యంలో 250,000 మంది కొని ఈ దేశంలో డాక్టర్ సశక్తి పెట్టకముందే బాల వికాస సంస్థ ఈ డాక్టర్ సశక్తి సంఘాల గ్రూపులు సంఘాలు పెట్టారు. వీళ్ళు చూసే ఈ సంఘాల నడక విధానం చూసే పీవీ నరసింహరావు ఆనాడు అనౌన్స్ చేసిండు. ఇది చాలా ఆర్థికంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదగడానికి, వాళ్ళ పిల్లలను వాళ్ళు ఎదిగించుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ ఐక్యతకి ఇది ఒక నిదర్శనం. ఇంకా బిందు అయి సిద్ధు అయింది అన్నట్టు ఆకాశం నుంచి ఒక్కొక్క చుక్క పడే నీరు
ఇవాళ పెద్ద పెద్ద చెరువులు, కుంటలు, నదులు, గంగానది, సింధు నది ప్రవహిస్తూ ఉంది. ఈనాడు ఉన్నటువంటి మహిళా సోదరి మనం ఒక్కొక్క సోదరి మనం ఒక్కొక్క చెరువులాగా మనం అనుకుంటున్నాం కావచ్చు. ఒక్కొక్క బిందు యొక్క సింధు అవుతుందని చెప్పినానే దానికి ఇది నిదర్శనం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా చాలామంది సహాయ సహకారాలు కూడా ఇచ్చారు. పెద్ద పెద్ద రాజులు ఎందుకంటే గుండు కట్టారు, కానీ అక్కడ ఉండి పెట్టారు. ఎందుకంటే ఒక మనిషి జీవితం 50-60 అయింది, కానీ సమాజంలో ఒక ప్రేమ ప్రాప్యత రావాలని చేశారు. వాళ్ళకు బాగా అక్కడ ఆర్థికంగా చాలామందిని ఇంప్రూవ్ మెంటల్గా ఇన్స్పైర్ చేస్తారు కావచ్చు, కానీ మనకు కూడా సాయం చేయాలనే ఆలోచన కలిగేయడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నాం. కాబట్టి దానం చేసే ధనవంతులు చేయాల్సి ఉంటుంది. హృదయం స్పందించే ప్రతి పేదవాడిని కూడా దానం చేసే హృదయో పాపం అనేది కూడా. పేరు లత, నేను బాల వికాసలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ లాగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు బాల వికాస హుస్నాబాద్ సెంటర్లో వికాస పిల్లలు అంటే అమ్మా నాన్న కోల్పోయిన పిల్లలు, మనకి బాల వికాసలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలలో 1500 మంది పిల్లలు ఉన్నారు. ఈ 1500 మంది పిల్లల్ని కూడా బాల వికాస బాలకు ప్రత్యేకంగా 20 సంవత్సరాల క్రితం హక్కును చేర్చుకొని ఇలా పాలన పాలన చదువులు ప్రేమ మంచులు పిల్లలు ఎంతవరకు చదవాలని ఒక పట్టుదల ఉందో అంతవరకు కూడా మేము ధర్మదాతల సహకారంతో డొనేషన్స్ తీసుకొచ్చి పిల్లల్ని చదివిస్తూ ఉన్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మా నాన్న కోల్పోయిన పిల్లలు ప్రేమకు దూరం అవుతూ ఉంటారు. ఈ ప్రేమ అనేది సమకూర్చాలని, పిల్లల్లో ధైర్యాన్ని నింపాలని, పిల్లలు చదువుకోవాలని, పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, బాల వికాస దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ధర్మదాతలను కలుపు తట్టి పిల్లల చదువుల కోసం ఎంతో మందిని పుణ్యాత్ములు చేస్తూ మన బాలక్క పిల్లల చదువులు కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు హుస్నాబాద్ సెంటర్లో సుమారు 2000 మంది మహిళలు కూలి చేసుకునే వాళ్ళు, పోటీ రోజుకి 200 రూపాయలు వస్తాయి. కానీ ఈ పిల్లలకి పుట్టినరోజు వేడుకలు చేయాలని 200 రూపాయలు పక్కన పెట్టి వాళ్ళ సొంత ఛార్జీలు పెట్టుకొని ఫైనల్గా పిల్లలకి ఒకరోజు కూలీని సహాయం చేసి తల్లి ప్రేమని పంచుతూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇలా మన బాల వికాసాలు గత 20 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళల్లో ఇప్పుడు చదువులు ముగించుకొని ఉద్యోగాలు చేసే స్థాయి కూడా వచ్చారు. సో మంచి అనేది పెంచాలని, మానవత్వం అనేది చాటి చెప్పాలని మన బాల వికాసలో బాల తెరిస మేడం గారు ఈ పిల్లల కార్యక్రమం చేస్తూ వాళ్ళకి ప్రేమను పంచుతూ ఈ పండుగ చేయడం అనేది నిర్ముఖ్యం. మాకు అంత మా మామయ్య వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు స్కాలర్షిప్ 16 వేలు వచ్చాయి. అక్కడ సబ్బులు, తువాలలు, మాకు బుక్స్ అన్ని ఇచ్చారు. బాడీ లోషన్, మాకు అవసరమైన అన్ని సబ్బులు, పెన్సిల్లు, బుక్కులు అన్ని ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. పట్టుకున్నాను అప్లో చేసి అది పెట్టా, అది కూడా క్యాండిల్ ఉంటా.